మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు భూమ్యాకాశములను సృజించిన దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచనము యహోవాయే నిన్ను కాపాడువాడు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రము కలుగును గాక మన ప్రభువైన ఏసయ్య ప్రేమను బట్టి నా సహోదరి సహోదరులరా ఏసయ్య మన పాదములను తొట్రిలని మనలను కాపాడే దేవుడు ఆయన కునుకడు మన జీవితములు అస్థిరముగా ఉండకుండా ప్రతి చిన్న చిన్న విషయములలో కూడా మనము జారి పడకుండా ఏసయ్య మన పట్ల జాగ్రత్త తీసుకుంటారు మన దైనందిన జీవితంలో ఎత్తు పల్లాలలో అజాగ్రత్తగా నడిచిన జారుడుగా ఉన్న ప్రదేశములలో అలవోకగా ప్రవర్తించిన మనము జారిపడిపోతాం గాయాలు పాలు అవుతాం మన దేవుడైన ఏసయ్య పట్ల మనము విశ్వాసము కలిగి మన మార్గములను ఆయనకు అప్పగించినట్లయితే మన జీవన పయనం సాఫీగా సాగేటట్లు చేస్తారు యేసుక్రీస్తు ప్రభువు నూట ఇరవై ఒకటవ కీర్తనలో ఎనిమిది వచనములు ఉంటే ఆరుసార్లు కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు కాపాడటం అంటే సంరక్షించటం భద్రపరచటం మరియు జాగ్రత్తలు తీసుకోవటం అని అర్థం మనము నిద్రించుచున్నా సరే ఏసయ్య మనలను చూస్తూనే ఉంటారు కాస్తూనే ఉంటారు ఎందుకంటే దేవుడు నిద్రించరు కాబట్టి ముప్పై నాలుగవ కీర్తన పదిహేనవ వచనము ప్రకారం ఏసయ్య కన్నులు నీతి మంతుల మీద ఉంటాయి ఏసయ్యను నమ్ముకున్నటయే నీతి మనము ఏసయ్యను విశ్వసిస్తే యాభై ఆరవ కీర్తన పన్నెండవ వచనము ప్రకారం మా పాదములు జారిపోకుండా తప్పించి కాపాడుతారు యేసుక్రీస్తు ప్రభువు మనము జారి పడిపోకుండా మన బ్రతుకులు పాడైపోకుండా మనం నరక పాత్రులము కాకుండా ఏసయ్య మనలను కాపాడుతారు ఒకటవ సమయలు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ప్రకారం పడిపోయే పరిస్థితులలో తప్పించుకోలేని స్థితిలో ఉన్న మనలను తొట్టిల్లకుండా కాపాడి నిలబెట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆయన కునుకరు నిద్రపోరు మనలను కాపాడుతారు ఆయన మాత్రమే మనల్ని కాపాడుతారు కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనము ప్రకారం శత్రువులు మనలను చెరపట్టినా సరే వారికి చిక్కకుండా చేసి విశాల స్థలమున మన పాదములను ఏ భయము లేని చోట ఏ ఇబ్బంది లేని చోట మనలను నిలువబెట్టి సామెతల గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ప్రకారం మన ప్రవర్తనను కునుక కాపాడే దేవుడు కాచే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే నా ప్రియమైన సహోదరి సహోదరులరా కునుక కాపాడే దేవుడు మన పాదములు తొట్టెల్లకుండా జారిపోకుండా చేసి మన ప్రవర్తనను కాపాడి విశాల స్థలమునకు నడిపించటమే కాకుండా ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము పదవ వచనము ప్రకారం అల్లకల్లోలమైన ఆర్థిక పరిస్థితుల్లో భయంకరమైన కుటుంబ ఇబ్బందుల మధ్యన మనలను కనుగొని పరామర్శించి కంటి పాపలా కాపాడుతారు యేసుక్రీస్తు ప్రభువు ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా దిగులు చెందవలసిన అవసరం లేదు మనలను పరామర్శించి కంటి పాపలా కాపాడే యేసుక్రీస్తు ప్రభువు మనకు అండగా ఉన్నారు ఆయన కునుకడు నిద్రపోడు ఈ వాగ్దానమును మనము స్వతంత్రించుకుందాము దేవుని ఎందు సంతోషించి ఏ సయ్యను మహిమపరుద్దాం దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్